नमस्ते नेनु पूर्णा वेलकम टू तेलुगु होम गार्डनर ई वीडियो वच्चेसी कागडमल्ली प्लांट गुरिंचंडी अलागे ई कागडमल्लीलो एन्नी रकालु उंटाई कुंडीलो अयिते एला पेंचुकोवाली नेल मीद अयिते एला पेंचालो ई वीडियोलो चेप्तानु ई मొక్క వచ్చేసి మా ఫ్రంట్ యార్డ్ లో గేట్ పక్కన ఉంటుందండి చాలా విపరీతంగా పువ్వులు పూస్తూ ఉంటుంది సో ఇలా హాఫ్ ఇచ్చుకున్న పువ్వులు అయితే ఎంతో అందంగా ఉంటాయి పింక్ కలర్ అండి ఈ మొక్క నేలలో పెడుతుంటే ఎప్పుడైనా సన్ లైట్ పడే ప్లేస్ చూసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నేను కాయలు లాంటివి తీసేస్తున్నాను కదా సో అవి తీస్తుంటే మనకు బ్లూమింగ్ ఎప్పటికీ కంటిన్యూస్ గా వస్తుంటుంది ఫ్లవర్స్ అయిపోతూ ఉంటే మనం అట్లా కాడలు లాంటివి తీసేసాం అనుకోండి మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలు వస్తాయి ఎప్పుడైనా నేలలో ఈ మొక్క పెట్టేటప్పుడు ప్లేస్ చూసుకొని పెట్టండి ఎందుకంటే మొక్క చాలా పెద్దగా అవుతుంది ఇందులో కూడా మనకి టూ వెరైటీస్ ఉంటాయండి అంటే బుషీగా వచ్చేది ఉంటుంది తీగల్లాగా వచ్చేది ఉంటుంది సో బుషీగా అనుకోండి అక్కడక్కడే ప్రూన్ చేసుకొని మనం పెంచుకోవచ్చు తీగల్లాగా అంటే మనకి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలి సపోజ్ బిల్డింగ్ పైకి ఎక్కించుకోవడం లేదంటే ఏదైనా పందిరి పెట్టుకోవడం అలాగా సో మీరు ఎలాంటి మొక్క తెచ్చుకున్నారో దాన్ని బట్టి ప్లేస్ చూసుకొని పెట్టుకోండి సేమ్ మల్లె మొక్కలాగే మనకు మల్లె మొక్కలు తెలుసు కదా ఎంత పెద్దగా అవుతాయో అలాగే ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలి ఈ మొక్కని కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు నేను రెండు కొమ్మలు పెట్టుకున్నానండి అవి కూడా సెట్ అయ్యాయి టెరెస్ గార్డెన్లో పెయింట్ బకెట్లో పెట్టాను ఈ మొక్కని పాట్స్లో పెంచుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెం పెద్ద సైజ్ బకెట్ కానీ లేదు అంటే 15x15 గ్రో బ్యాగ్లో పెంచుకోండి ఎందుకంటే మొక్క కొంచెం పెద్దగా అవుతుంది కదా సో మళ్ళీ మళ్ళీ ఊరికే చేంజ్ చేయకుండా ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఎప్పటికప్పుడు వాటికి తొడమలు ఉంటాయి కదా అంటే ఫ్లవర్స్ ప్లక్ చేసిన తర్వాత వాటికి కాడలు లాంటివి వస్తాయండి అవి తీసేస్తుంటే మనకి ఎక్కువ పువ్వులు వస్తాయి విరజాజి మొక్క తెలుసు కదా సేమ్ దానిలాగే వాటికి కూడా అంతే కదా మనం అవి కట్ చేసుకుంటూ ఉంటేనే మళ్ళీ మొగ్గలు వస్తాయి కూడా అంతే సో ఇందులో వైట్ ఉంటుందండి ఇది పింక్ టూ కలర్స్ అయితే నాకు తెలుసు ఈ టూ కలర్స్ నా దగ్గర ఉన్నాయి ఈ ప్లాంట్ ప్రతి ఒక్క నర్సరీలో దొరుకుతుంది దీని కాస్ట్ వచ్చేసరికి కొంచెం పెద్ద పాట్ అనుకోండి 200 అలా ఉంటుంది కొంచెం చిన్న పాట్ అనుకోండి 100 అలా వస్తుంది మనకు పెద్ద పాట్లో అయితే కొంచెం మొక్క సైజ్ కూడా పెద్దగా ఇస్తాడు సో నేను 200 రూపీస్ ది పాట్ తీసుకొచ్చి ఒక 2 ఇయర్స్ బ్యాక్ పెట్టానండి ఇదే ఆ మొక్క అంత పెద్దగా అయ్యింది ఇంకా నేను ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే మిగతా మొక్కలకి నీడ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పి మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ లేదు అంటే ఏమి ఇవ్వకపోయినా 2 మంత్స్కి 3 మంత్స్కి ఒకసారి కౌ మాన్యూర్ ఒకటి వర్మీ కంపోస్ట్ అలా ఇస్తూ ఉంటాను కింద మొదళ్ళలో అంతే అంతకుమించి ఏమి ఇవ్వకపోయినా కూడా ఫ్లవరింగ్ అనేది విపరీతంగా వస్తుంది ఫ్లవర్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ తొడిమలు అనేటివి మనం పించేసాం అనుకోండి అక్కడ మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది వింటర్ సీజన్లో మార్నింగ్ 6 o'clock కట్ చేసుకున్నాం అనుకోండి ఇలాగే ఉంటాయి ఎందుకంటే హాఫ్ హాఫ్ ఇచ్చుకుంటాయి ఇలాంటి పువ్వులు మాల కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి మళ్ళీ మనకు 7:30 8 అయింది అనుకోండి మార్నింగ్ కంప్లీట్గా విచ్చుకుంటాయి మా మదర్కి నాకు ఇలా హాఫ్ ఇచ్చుకుంటేనే బాగా ఇష్టం అండి అందుకనే ఒక్కొక్క రోజు 6 o'clockే కట్ చేసుకుంటూ ఉంటాము నేను ఇందాక చెప్పాను కదండి టెరెస్ గార్డెన్లో ఇలా పాట్స్లో పెట్టుకున్నాను బకెట్స్లో పెట్టుకున్నానని ఇది చిన్న కటింగ్ అండి ఓన్లీ 1 స్టెమ్ చూడండి ఇది ఒక స్టెమ్ కటింగ్ అలా పెట్టాను ఫస్ట్ ఇనీషియల్గా శాండ్లో పెట్టాను రూట్స్ వచ్చాక ఇందులోకి షిఫ్ట్ చేశాను ఇది వైట్ కలర్ కాగడం మళ్ళీ మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి చూడండి ఒక 5-6 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఈ కటింగ్ పెట్టింది మొక్క ఏమి అంత ఎదగలేదు కానీ దీనికి మాత్రం మొగ్గలు వచ్చాయి దీనికి ఇంత స్ట్రెంగ్త్ సరిపోవట్లేదండి ఇందులో చిన్న ఉసిరి ఉంది సో దాని కిందకి అయిపోయేసరికి నీడ వచ్చేసింది అనమాట అందుకని ఆ చెట్టు పెరగలేదు సో ఇలా మీరు కటింగ్స్ పెట్టుకున్నా కూడా మొక్కలు వస్తాయి చూడండి మొగ్గలు ఇది స్టెమ్ కటింగ్ పెట్టి పెంచిన వైట్ కలర్ కాగడం మళ్ళీ ఓన్లీ ఒక కొమ్మ విరిచి అలా పెట్టానండి రూట్స్ ఏమీ లేవు అయినా కూడా సెట్ అయింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏది కొమ్మ పెట్టినా కూడా వస్తుంది దాన్ని మనం చూసుకునే ఇదిలో అంటే వాటరింగ్ చేసే దాన్ని బట్టి మనకి అది దక్కుతుంది అనమాట సో చిగురు వచ్చిన తర్వాత వాటరింగ్ ఎలా పడితే అలా చేసామనుకోండి మళ్ళీ కదిలేసి చనిపోతుంది ఇక్కడ చూడండి ఇవి కూడా కటింగ్స్ పెట్టినవి ఎంత బాగా సెట్ అయ్యాయో